పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేసేది ఏమందండి, ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను టచ్ చేస్తున్నారు. వాళ్ళ తమ్ముడు యోగళం పేరుతో ఆల్రెడీ రాయలసీమ నుంచి మొత్తం టచ్ చేసుకుంటూ వస్తున్నారు. సపరేట్గా ఈయన మధ్య షూటింగ్ గ్యాప్లో అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు. ఇంక ఆ కష్టం ఎందుకండి, వాళ్ళ ఫాదరు వాళ్ళ తమ్ముడు ఇద్దరు టచ్ చేస్తూ వస్తున్నారు. ఈయన రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ జనసేనని పేరు పెట్టి జనాలను మోసం చేసి వాళ్ళ ఫాదర్ వాళ్ళ తమ్ముడితో కలిసిపోయి రాష్ట్రాన్నే మోసం చేస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు. ఏంటి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన పాటు పడతాం అనేది చాలా ఆశాస్వాదకరమండి. ఎందుకంటే మన రాష్ట్ర రాజధాని అమరావతి అని చంద్రబాబు నాయుడు గారు అంటే అమరావతిలో కడతా కీళ్ళేదని చెప్పి ఫస్ట్ అక్కడికి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చేస్తున్నారు అని ఆయనకంటే ముందు వెళ్ళి ఉద్దండపాలెం మందాళంలో మీటింగ్లు పెట్టి ఇది రాజధాని ఒక ప్రాంతంలో ఉండటం కరెక్ట్ కాదని చెప్పింది పవన్ కళ్యాణ్ గారే ఫస్ట్, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాదు మూడు రాజధానులు పెడతా అంటే ఈరోజు ఇదే పవన్ కళ్యాణ్ వద్దు, ఒకే రాజధాని ఉండాలి, ఒకే రాజధాని ముద్దు అని ప్యాకేజీ తీసుకొని వాళ్ళ బ్రదరు వాళ్ళ ఫాదర్కి సపోర్టివ్గా మాట్లాడుతున్నారు. ఇంకా ఆయన జనాలను ఉద్ధరించేది ఏముందండి, జనాల కోసం ఆయన చేసేది ఏముంది చెప్పండి. చెప్పారు కదా ఆయన మధ్య మధ్యలో ప్యాకప్ పెట్టినప్పుడు మధ్య మధ్యలో వచ్చి వారానికి రెండు రోజులు రావటం, జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, వెళ్ళిపోవటం. ఇప్పుడు దాకా అన్నారు రాష్ట్రం ఇదైపోతుంది అదైపోతుందని. ప్రతిరోజు మీరు హైదరాబాద్లో రెండు హత్యలు, మూడు మానభంగాలు, నాలుగు దోపిడీలు జరుగుతాయి. అదే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఒక హత్య చూపించండి మీరు. ప్రతిరోజు ప్రతి న్యూస్ ఛానల్లో హైదరాబాద్లో నాలుగు మంటలు కాబడతాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అరాచకం జరుగుతుందని నేను ఎవరో బీజేపీ ఆయన ఎవరో వచ్చారో పెద్ద ఆయన ఎందులో ఆయన పేరు ఎందులండి, పెద్ద ఆయన వచ్చి ఇక్కడ ఏదో జరిగిపోతుంది అన్నాడు. వాళ్ళ రాష్ట్రంలో అన్నీ జరిగిపోతుంది, అక్కడ ఏపాటి పట్టించుకునే నాదులు లేడు. ప్రశాంతమైన రాష్ట్రాన్ని అగ్నికి ఆహుతం చేయాలని చెప్పి ఇక్కడ ప్రజల్ని స్వేచ్ఛవాయువులు పీల్చడానికి మీరు వీల్లేదని వీళ్ళకి సంఖ్యలు వేయటానికి అందరు రెడీ అయ్యి మూకుమ్మడిగా రాష్ట్రం మీద దాడి చేయడానికి మన యువనాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా దెబ్బతీయాలని రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి గుంపులుగా వస్తున్నారండి మన రాష్ట్రం మీదకి వీళ్ళందరూ. ఏమండి కేంద్ర గవర్నమెంట్ ఏమన్నా కరెన్సీ నోట్లు ప్రింట్ చేసి పంచి పెడుతుందండి? అందరూ కట్టే ట్యాక్స్ ప్రతి దేశంలో మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో అందరు సామాన్యుడి కాడి నుంచి ధనికుడి కాడి నుంచి పెద్దవాడి వరకు అందరూ కట్టే జిఎస్టీ వచ్చే ఆదాయాన్నే అందరు రాష్ట్రాలకి సమానంగా జనాభాప్రాతిపదికంగా పంచాలండి. అలా కూడా పంచకుండా వాళ్ళ రాష్ట్రాలు వాళ్ళు ఉన్న రాష్ట్రాలకి ఎక్కువ ఇచ్చకుండా మనకు తక్కువ ఇచ్చకుండా మన రాష్ట్రానికి అన్యాయం చేశారు. అయినా మన ముఖ్యమంత్రి గారు ఏనాడు పొల్లెత్తి మాట కేంద్ర గవర్నమెంట్ అనలేదండి. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు, రాష్ట్రం న్యాయం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ బీజేపీకి ఈ రాష్ట్రంలో చేయడానికి ఏమీ లేదు. వాళ్ళు ఇంకొక 100 సంవత్సరాలకు కూడా వాళ్ళకి ఈ ఆంధ్రప్రదేశ్లో స్థానం లేదు, అది వాళ్ళకే తెలుసు, మనకే తెలుసు, అందరు ప్రజలకే తెలుసు. కాకపోతే రావాలి, ఏదో అనాలి. ఆయన వచ్చాడండి నిన్న, అలా హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, మీటింగ్ పెట్టారు వైజాగ్లో, చెప్పారు శాండ్ మాఫియా అన్నారు. శాండ్ ఏముందండి, మీరు ఆన్లైన్లో సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకుంటే మీ ఇంటికి శాండ్ వస్తుంది. ఇంకా దీంట్లో మీరు ఎవరు పే చేస్తున్నారండి, సచివాలయంలో కడుతున్నారు. ఇంకెవరు పే చేయట్లేదుగా, ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ లాగా ఇసుక రీచ్లో అక్కడ కట్టేయట్లేదుగా, మీరు వచ్చి గవర్నమెంట్కి కడుతున్నారండి. గవర్నమెంట్ మళ్ళీ తిరిగి మీకే ఉపయోగిస్తుంది డబ్బుల్ని. ఇంకెవరు కడుతున్నారు, శాండ్ మాఫియా అని ఇది మన పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే ఇసుక దోపిడీ చేస్తూ వీఆర్ఓ వనజాక్షిని ఇసుకలో పడేసి కొట్టి ఇలాంటి అరాచకాలు చేయమంటారా మమ్మల్ని? మీరు చేసిన అరాచకాలు మమ్మల్ని చేయమంటారా? మీకు బుద్ధి లేదు, మాకు బుద్ధి లేదు అనుకుంటున్నారా? మేము రాష్ట్రాన్ని స్వచ్ఛంగా శాంతి భద్రత పరిరక్షిస్తూ జనాలకి అన్ని సదుపాయాలు కల్పిస్తూ అందరికీ మీరు చెప్పారు ఇసుక దూసేస్తున్నాయి, ఇసుక మేము సమాన ప్రాతిపదికలు అందరికీ పంచిపెడుతున్నామండి. ఇసుకని ఎవడొక ఉండవడు ఒకడే కొనుక్కోవడం లేదు, ఒక రేటు నిర్ణయించి అందరికీ ఇస్తున్నాం ఇసుకని. ఇంకోటి అన్నారు విద్యామాఫీ అన్నారు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు జగనన్న బహుమతి ఈరోజు ఇచ్చారు, 2400 రూపాయలు కిట్ అండి. అది క్వాలిటీ కంట్రోల్ కమిటీ అన్నీ పరీక్షించిన మీదట విద్యార్థులకు ఇచ్చారు. ప్రతి స్కూల్లో బ్యాగు, షూ, బుక్స్, టై, బెల్టు. మీరు ఏ గోర్ ఈ బీజేపీని చెప్పింది మాఫియా అని మీ స్టేట్లో అధికారంలో ఉన్న స్టేట్లో మీరు ఎక్కడన్నా ఒక స్టేట్లో పంచిపెట్టారండి? ఒక స్టేట్లో నిరుపేద చదువుకోవడానికి ఈ అవకాశాన్ని మీరు ఇచ్చారండి? జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కింద 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఏది పేదలు చదివించుకోకుండా కూలికి పంపిస్తున్నారు పిల్లల్ని,
అనే అది కాదు వాళ్ళకి ఎంతోకొంత తోడ్పాటునిచ్చి ఆ పిల్లల చదువుకోవడానికి స్కూలుకు పంపిస్తారని ఒకే ఒక ఉద్దేశంతో పిల్లలకి ఆ నిరక్షరాస్యులు కాకుండా అక్షరాస్యులు చేయాలి వాళ్ళు ప్రపంచాన్ని శాసించాలి అనే ఒకే ఒక కారణంతో ఇన్ని ఇస్తున్నారండి ఎక్కండి మీరు మీ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడన్నా చూపించండి ఎక్కండి విద్యామాపి మేము నాడు నేడు కింద స్కూల్స్ బాయ్ చేసామండి రండి కర్ణాటక ఎవడ చెప్తాడు తెలంగాణలో ఒక మినిస్టర్ ఒకటి చెప్తా ఉంటాడు రోజుకొకసారి చెప్తా ఉంటాడు ఆ మినిస్టర్ని ఒకసారి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ అన్నీ చెక్ చేసుకొని తర్వాత తెలంగాణ వెళ్ళి వాడి మగవాడు అద్దంలో చూసుకోమనండి అప్పుడు మాట్లాడండి రెండు రోజు ఇక్కడ గవర్నమెంట్ గురించి వాడి మొహం వాడిని చూసుకోకుండా ప్రతిరోజు ఆడేదో సర్టిఫికేట్లు ఇచ్చినట్టు మాట్లాడతాడు వాళ్ళకి బీజేపీ వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళు ఏడ్చుకోలేదు కర్ణాటక చూశారు వాళ్ళు చేసిన అవినీతికి అడ్రస్ లేకుండా పోయింది కర్ణాటకలో బీజేపీ మన దక్షిణాదిలో ఉంది ఒకే ఒక స్టేట్ కర్ణాటక వాళ్ళు చేసిన అవినీతికి అడ్రస్ లేకుండా పోయింది దక్షిణాదిలో ఏంటంటే వాళ్ళు మాట్లాడేది ల్యాండ్ మాఫీ అంటారు ల్యాండ్ మ్యాపే చూపించండి ఇంతకుముందు కోడేరు శివప్రసాద్ గారు జే మాఫియా అని మన లోకేష్ బాబు ఇష్టారాజ్యంగా దోషిస్తాడు మీకు వైజాగ్ నర్సీపట్నం ఎమ్మెల్యే అప్పుడు అన్నీ దోసేసి ఇది మన సునామీలో రికార్డులన్నీ కొట్టిపోయినాయి అన్నారండి అప్పుడు ఏం చేశారండి మీరు గవర్నమెంట్ మీ గవర్నమెంట్లో భాగస్వామ్య పార్టీ అప్పుడు తెలుగుదేశం అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదండి మీరు బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చి చెప్తారు ఏంటండి మీరు చెప్పేది ఇక్కడ చంద్రబాబు నాయుడు చీకొట్టాడు బీజేపీని పవన్ కళ్యాణ్ మీరు పాసిపోయిన అడ్డిచ్చారని చీకొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర రావట్లేదు దేనికండి ఇక్కడికి వస్తారు వచ్చి ఆడికాళ్ళు ఇడికాళ్ళు పట్టుకుంటారు రండి మీ జాతికి ధైర్యంగా పోటీ చేయండి మీ సీట్లు మీరు అన్నారు 26-20 సీట్లు కావాలి మాకు ఎంపీసీలని పోటీ చేసి తీసుకెళ్ళండి దమ్ము ఉంటే ధైర్యంగా అది జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము ఉంది సింగిల్గా ఏ పార్టీతో పోటీ పెట్టుకుండా 26 సీట్లు మళ్ళీ మేము కొడతాం ఎంపీసీలని ఆయన ధైర్యంగా చెప్తున్నాడు మీకు అదే ధైర్యం ఉంటే రండి పోటీ చేయండి 26 ఎంపీ సీట్లు తీసుకెళ్ళండి మగోళ్ళగా అప్పుడు మీరు మాట్లాడండి అంతే నోటికొచ్చినట్టు మాట్లాడతాం కాదు ఏమండి అది చాలా ఇప్పుడు ఆల్రెడీ అందరూ చూసేసి ఏదో అంటారు పాసామ్యత అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన ఆయన ధనికులు చేయకుండా ఇప్పుడు తెల్లరపాటికి 2024లో గెలవగానే ధనికులు ఎలా చేస్తారు మీరు చెప్పండి సామాన్య ప్రజలు ఎవరైనా ఆలోచించండి ఇది నేను సామాన్య ప్రజలకి సూటికొచ్చిన 14 సంవత్సరాలు పరిపాలన చేసి ధనికులను పేదవాళ్ళని ధనికులను చేయని వాడు ఒకే రాత్రి లాస్ట్ 2019లో 100 కోట్ల రూపాయల బడ్జెట్ వదిలిపెట్టి వెళ్ళోడు సంపద ఎలా సృష్టిస్తాడు మీరు చెప్పండి మీరు ఆలోచించుకోండి మీరు ఆలోచించి ఓటేయండి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు మతం లేదు కులం లేదు ప్రాంతం లేదు మీకు ఏ అధికారికి ఎక్కడ లంచం లేకోకుండా లంచానికి తావు లేకుండా రాష్ట్రంలో సచివాలయానికి వెళ్ళండి అప్లై చేసుకోండి డైరెక్ట్ మీ అకౌంట్లో వేసారు జన్మభూమి కమిటీ లాగేసి దోచుకోవాలి ఎక్కడే మీరు ధనికులు చేసేది జన్మభూమి కమిటీ పెట్టి మీ కార్యకర్తలు మీ నాయకులను ధనికులు చేశారు మీరు ఎవరిని ధనికులు చేశారు చెప్పండి రాష్ట్రంలో నీ కొడుకుని ధనికులు చేసావు 4 మంత్రి పదవులు ఇచ్చి నీ తోడలుని ఎమ్మెల్యేని చేసి ధనికులు చేసుకున్నావు ఎవరిని నువ్వు ధనికులు చేసింది ఆఖరికి నీ తమ్ముని ధనికులు చేయలా మీ బావ ఎక్కడ కుప్పంలో ఆమె ధనికులు చేయలా నీ అల్లుడు నీ బామర్ది వీళ్ళని చేసుకోవడమే జరిగిపోయింది నీ టీడీపీ కార్యకర్తలను చేసుకోవడమే జరిగిపోయింది ఎవరికండి నువ్వు చేసింది నువ్వు 2 ఎకరాలతో స్టార్ట్ చేసి ఈరోజు కొన్ని లక్షల కోట్లకు పడగెత్తావు ఎవరిని ధనికులు చేసావు మరి మేము అవ్వలేదు ధనికులు మాకు రాలేదు నీ డబ్బులు మీరు చెప్పేది జనాలు వింటున్నారని ఇంకా పూలు పెట్టాలని ట్రై చేయొద్దు ధనికులు చేయాలంటే 14 సంవత్సరాలు ధనికులు చేయనివాళ్ళు ఒకేసారి ధనికులు చేయడానికి సరే మీ దగ్గర అద్భుతం ఉందో చెప్పండి ఇప్పుడు చేయండి ధనికులు ప్రతిపక్షం చేయకూడదా చేయండి ఇప్పుడు మీరు ఏదో జూమ్ మంత్రి అని చెప్పేసి ధనికులు చేస్తే నమ్మేటాకి ఈరోజు ఎవడో ఏ సామాన్యుడు మీకు ఇంటాకి చెవులో పూలు పెట్టుకుని రెడీ కలిగారండి 2014లో మళ్ళీ మీకు సరైన బుద్ధి చెప్పడానికి రెడీ కొన్నారు జనాలు 2024లో మీకు బుద్ధి చెప్పడానికి ప్రతి సామాన్యుడు ప్రతి లబ్ధి పొంది జగన్మోహన్ రెడ్డి గారితో ప్రతి పథకంలో లబ్ధి పొంది ఎక్కడ లంచాన్ని తావు లేకుండా మీలాంటి జన్మకంలోకి తావు లేకోకుండా అన్ని పథకాలు పొంది ప్రతి వాడు ఇప్పుడు మీరు చెప్పారు అవినీతి అని మా ఎమ్మెల్యే ప్రతి గడపకి వెళ్ళి మీకు పథకం అందిందా లేదా అని దమ్ము ధైర్యంగా గుండె చరుచుకొని వెళ్ళి ప్రతి పేదవాడింటికి వెళ్ళి అడిగామండి మేము మీకు పథకం అందించామా లేదని మీరు రండి మీరు తిరగండి దమ్ము ఉంటే ఇప్పుడు మీకు 2024లో మీ పేదవాడిని ధనికుని చేస్తాను ఇప్పుడు వెళ్ళి అడగండి మేనిఫెస్టో పట్టుకొని చెప్పు పెట్టుకొని కొడతారు మిమ్మల్ని ఆ మాట చెప్తాను ఇంకోసారి.